తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ముప్పాల్ మండలంలోని నల్లూరు గ్రామంలో గ్రామ తెరాస పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో రెండో రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలు డబుల్ బెడ్రూమ్, మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా ఇలాంటి మరెన్నో పథకాల ద్వారా తెలంగాణ ప్రజల క్షేమం కోసం ఆలోచిస్తున్న సీఎం కేసీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నల్లూరు గ్రామస్తులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు కోరుతున్నారని తెలియజేశారు. చంద్రశేఖర్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా రైటింగ్ చేస్తున్నావా? మూడు రోజుల కార్యక్రమాన్ని మన కేటీఆర్ గారు తలపెట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా నేడు మా నల్లూరు గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని మా టీఆర్ఎస్ కార్యకర్తలు చాలా గొప్పగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, అలాగే మా టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ రఘునాథ్, పుట్టి ప్రదీప్, మా కార్యకర్తలు అందరూ పాల్గొని చాలా దీన్ని గౌరవంగా మంచి గ్రాండ్గా చేశారు. అలాగే మన చంద్రశేఖరరావు గారు నెక్స్ట్ కాబోయే ప్రధానమంత్రి అని, దానికి మేమందరం కూడా కంపల్సరీ కృషి చేస్తామని కార్యకర్తలు అందరూ గర్వంగా చెప్పుకుంటున్నాము. అలాగే మన ముఖ్యమంత్రి గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ప్రశాంత్ అన్న. ఈరోజు మా గ్రామంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిది రేపు బర్త్డే సందర్భంగా మా గ్రామంలో మా గ్రామ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి పల్లికొండ రఘు గారు, ప్రదీప్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ మా గ్రామ వ్యక్తులందరూ పాల్గొనడం జరిగింది. గౌరవనీయులైన సర్పంచ్ గారు కూడా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. గౌరవనీయులైనటువంటి కేసీఆర్ గారు ఇలాంటి పుట్టినరోజు ఇంకా ఎన్నో 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 జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అంతేకాదు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిగా కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఆయన కోసం ఎన్నో ఎన్నో మేము చేయాలనుకుంటున్నాము. మీరు తెలంగాణ రావడానికి ఎన్నో ఎన్నో కృషి చేశారు. తెలంగాణ మీ వల్లనే వచ్చిందని మేము అనుకుంటున్నాము. అలాగే ప్రధానమంత్రి అయి కూడా ఎన్నో రాష్ట్రాలను మీరు అభివృద్ధి తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఈ నల్లూరు గ్రామం తరఫు నుంచి, మా గ్రామం తరఫు నుంచి మేము అందరం కోరుకునేది ఇదే. మీరు ప్రధానమంత్రి హోదాలో మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గ్రామంలో ప్రశాంతన గారి పిలుపు మేరకు కేసీఆర్ గారి
బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఈ రోజు కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుట్టిపాది పుట్టి నరసయ్య పృథ్వీరాజ్ శీను అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజు కేసీఆర్ గారు మరెన్నో జరుపుకొని ఇంకా 100 సంవత్సరాలు బతకాలని కోరుకుంటూ ఆయన ప్రధానమంత్రి కావాలని కూడా అందరం ఆశించడం జరిగింది. జై ప్రశాంత జై కేసీఆర్ ముఖ్యమంత్రి. ఒక్క నిమిషం. మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి బర్త్డే రేపు. మరి అందుకు గాను ప్రతి గ్రామాలలో కూడా ఆయన యొక్క పుట్టిన జన్మదినానికి తాను ప్రతి గ్రామాల్లో కూడా 12,700 చిల్లర గ్రామాలలో అట్లనే పట్టణాలలో కూడా ఆయన బర్త్డే కానుకగా ప్రతి గ్రామం నుంచి సాపక్తి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నేడు నెల్లూరులో కూడా సాపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక సెక్యులర్ భావంతో కేసీఆర్ ఏదైతే మన తెలంగాణకు పట్టుబాటు చేస్తున్నాడో ఆయనకు మనం అభినందనలు తెలియజేస్తున్నాం.